ఒక డిసీజ్ ఉందండి ఆ డిసీజ్ పేరు డుచెస్ మస్కులర్ డిస్ట్రోఫీ డిఎండి ఇది ఒక మజిల్ పెరాలసిస్ అండి జెనెటికల్ డిసార్డర్ జన్యు లోపం వల్ల వాళ్ళ తల్లిదండ్రుల నుంచి పిల్లలకి వస్తూ ఉంటుంది ఈ డిఎండి అనే డిసీజ్ డుచెస్ మస్కులర్ డిస్ట్రోఫీ దీనివల్ల మజిల్స్ వీక్ అవుతాయి ఆ మజిల్స్ వీక్ అవటం వల్ల హార్ట్ ఫంక్షన్ తగ్గుతుంది కార్డియోమాఫతి వస్తుంది తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది వీక్ డయాఫాగ్రమ్ తర్వాత రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అవుతుంది దీనివల్ల లాస్ ఆఫ్ మజిల్ మాస్ ఇన్ఫ్లమేషన్ ఫైబ్రోసిస్ దీనివల్ల వీల్ చైర్లో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట సో ఇది ఈ డిసీజ్ యొక్క లక్షణాలు ముఖ్యంగా హార్ట్కి సంబంధించి రెస్పిరేటరీ ఫెయిల్యూర్స్ తర్వాత వీల్ చైర్ మీదే ఉండే పరిస్థితి వస్తూ ఉంటుంది ఇది జీన్స్లో ఒకరి నుంచి ఒకరికి వస్తుంది అనమాట మజిల్ డిజార్డర్ అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి సో మజిలర్ వీక్నెస్ ఆర్ మజిల్ వీక్నెస్ దట్ జెనెటికల్లీ ఎఫెక్ట్స్ బాయ్స్ ముఖ్యంగా బాయ్స్లో ఇది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందండి గర్ల్స్ కన్నా కూడా సో దీన్ని డిఎండి డిసీజ్ అంటారు ఇది జెనెటికల్ డిజార్డర్ పేరెంట్స్ నుంచి పిల్లలకి వస్తుంది ముఖ్యంగా బాయ్స్కి వస్తుంది సో దీన్ని దీని మీద దీనివల్ల బాధపడుతున్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో ముఖ్యంగా రీసెంట్గా ఒడిశా గవర్నమెంట్ ఏం చేసిందంటే డిఎండి వల్ల సఫర్ అయ్యే వాళ్ళకి పది లక్షల రూపాయలు ఫినాన్షియల్ ఎయిడ్ని ప్రకటించడం జరిగిందనమాట సో పది లక్షల రూపాయలు డిఎండి వల్ల జెనెటిక్ ఈ జెనిటికల్ డిజార్డర్ అనే డిసీజ్ వల్ల బాధపడుతున్న వాళ్ళకి పది లక్షలే వాళ్ళని నిర్ణయించుకున్నటువంటి స్టేట్ ఏంటంటే సో ఒడిశా గవర్నమెంట్ అండి సో ఒడిశా గవర్నమెంట్ వన్ టైం ఫినాన్షియల్ ఎయిడ్ ఇది అంటే ఒకేసారి పది లక్షలు ఆ పేషెంట్స్కి ఇచ్చేస్తారు సో ఇది డిఎండి డిఎండి గురించి గుర్తుపెట్టుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీలో హెల్త్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది డిఎండి అనేది జెనెటికల్ డిజార్డర్ బాయ్స్లో ఎక్కువగా వస్తుంది థర్డ్ పాయింట్ మజిల్ వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది కండరాల బలహీనత అని చెప్పుకోవచ్చు అనమాట అన్నమాట ఎస్ విచ్ స్పేస్ ఏజెన్సీ హ్యాస్ డెవలప్డ్ ఎయిరో స్పేస్ సారీ ఎయిలో శాటిలైట్ ఎయిలో శాటిలైట్ అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ డెవలప్ చేసినటువంటి ఒక కృత్రిమ ఉపగ్రహం ఇది ఎర్త్ అండి కృత్రిమ ఉపగ్రహం ఇది ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్గా చెప్పుకోవచ్చు అనమాట సో మోస్ట్ ఎఫెక్టివ్ వెదర్ శాటిలైట్గా చెప్తారు అంటే వెదర్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి వెదర్ అంటే గుర్తుపెట్టుకోండి క్లైమేట్ అంటే లాంగ్ టర్మ్లో వెదర్ ఎలా ఉందో చెప్పేది క్లైమేట్ వెదర్ అంటే ప్రజెంట్ ఈరోజు తీసుకున్నామనుకోండి లేదా రేపు లేదా వన్ వీక్ బ్యాక్ వన్ వీక్ ముందు సో షార్ట్ పీరియడ్లో మనం సో ఈ వాతావరణ పరిస్థితి ఎలా ఉందో చెప్తే ఎంత ఎంత హీట్ ఉండబోతుంది ఎంత టెంపరేచర్ ఉంటుంది లేకపోతే ఎంత ప్రెసిపిటేషన్ ఉంటుంది సో విండ్ స్పీడ్ ఎంత ఇది వెదర్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట ఇది లాంగ్ టర్మ్లో చెప్తే దాన్ని క్లైమేట్ అంటారు అయితే ఇది మోస్ట్ ఎఫెక్టివ్గా వెదర్ని అంటే ఎర్త్ వెదర్ని తెలుసుకునేటువంటి సాటిలైట్ అనమాట ఇది డెవలప్ చేసింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది థర్టీన్ వన్ థౌజండ్ త్రీ సిక్స్టీ కిలోగ్రామ్ శాటిలైట్ అండి సో ఇలా ఉంటుంది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్గా చెప్పుకోవచ్చు ముఖ్యంగా వెదర్ శాటిలైట్ ఇది సో ఎనీవేండి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఇది నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మొట్టమొదటిగా ఇండియాలోనే రోబోటిక్ ఫ్రేమ్ వర్క్ని అడాప్ట్ చేసుకున్నటువంటి ఇంపార్టెంట్ రోబోటిక్ ఎనాలిటిక్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని విత్ కంబైన్డ్ రోబోటిక్స్ని మెషన్ లెర్నింగ్ని ప్రమోట్ చేసినటువంటి రోబోస్టిక్ ఎకోసిస్టాన్ని డెవలప్ చేసిన స్టేట్ ఏంటంటే తెలంగాణ అండి తెలంగాణ ఇంట్రొడ్యూస్ చేసింది ఇండియాస్ ఫస్ట్ రోబోటిక్ ఫ్రేమ్వర్క్ అన్నమాట అనమాట దీనికోసం రోబోటిక్ ఎకో సిస్టాన్ని రోబోట్స్ ఎకోసిస్టాన్ని ప్రమోట్ చేయడం కోసం ఫ్యూచర్లో అంతా కూడా ఈ రోబోటిక్స్తోనే మేజర్గా ఉంటుంది కాబట్టి దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసినటువంటి స్టేట్ తెలంగాణ అండి సో మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే తెలంగాణ ఐటీ మినిస్టర్ మోర్ అండ్ మోర్ కంపెనీస్ని హైదరాబాద్కి తీసి షిఫ్ట్ అవ్వడానికి తీసుకురావడానికి ఎక్కువగా ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నారు సో దీనివల్ల ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీసు సాఫ్ట్వేర్ ప్రమోషన్ జరిగింది అని చెప్పుకోవచ్చు ఎనీవే అండి సో గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఇది నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అండి సో విచ్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ వాట్సన్ సో వాట్సన్ ఏఐ అండ్ డేటా ప్లాట్ఫామ్ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మే కృత్రిమ మేధో సంపత్తి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి రీసెంట్గా కృత్రిమ మేధో సంపత్తి మీద ఎక్కువగా బజువాడుగా మారింది ఇది డ్రైవర్లెస్ కార్స్ దీనికి క్లియర్ కట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు ఈ రీసెంట్గా చాట్ బోర్డ్స్ ఉన్నాయి ఇవి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించింది సో చాట్ జీపీటీ వచ్చింది ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించింది సో ఆటోమేటిక్గా మనకు కావాల్సినటువంటి ఎన్వాయిన్మెంట్ని దాంతోపాటు ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయగలిగే క్యాపబిలిటీస్ కృత్రిమ మేధో సంపత్తి మనిషి ఎలా అయితే ఆలోచిస్తున్నాడో దానికన్నా పవర్ఫుల్గా ఆలోచించగలిగే క్యాపబిలిటీస్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేస్తూ ఉంటుందన్నమాట సో ఐబిఎం డెవలప్ చేస్తుందండి ఈ ప్లాట్ఫామ్ని సైన్స్ అండ్ సముద్ర శక్తి అనే ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంటాయండి ఈ ఎడిషన్ శక్తి ట్వంటీ త్రీ జరుగుతుంది జరిగింది అయితే ఏ దేశాల మధ్యలో జరుగుతుందంటే ఎప్పుడు కూడా సముద్ర శక్తి అనేది ఇండియాకి అండ్ ఇండోనేషియాకి మధ్యలో జరిగేటువంటి ఎక్సర్సైజెస్ అంటే వ్యాయామ క్రియలు దీన్నే సముద్రశక్తి ట్వంటీ త్రీ అంటారండి సో ఇండియా ఇండోనేషియా దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి అయితే మే ఫోర్టీన్త్ నుంచి మే నైన్టీన్త్ వరకు ఈ ఎక్సర్సైజెస్ అనేవి సముద్ర సముద్రశక్తి ట్వంటీ త్రీ ఒక్కొక్క నావెల్ ఎక్సర్సైజెస్గా చెప్పుకోవచ్చు దీన్ని దాని పేరులోనే ఉంది సముద్రశక్తి అనేది అంటే ఇండియన్ నేవీ అండ్ ఇండోనేషియాకి సంబంధించిన నేవీ దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి ఇండియా నుంచి టూ షిప్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయండి దాంట్లో ఒకటి ఐఎన్ఎస్ కవరతి ఐఎన్ఎస్ కవరతి దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే అండి ఏఎస్డబ్ల్యూ ఏఎస్డబ్ల్యూ కోర్వెటీ అంటారు అంటే సో ఏఎస్డబ్ల్యూ కోర్వెటీ సో ఇవి రెండు కూడా బయోలెటరల్ ఎక్సర్సైజెస్లో పార్టిసిపేట్ చేసినాయి ఇది ఫోర్త్ ఎడిషన్ బయోలెటరల్ ఎక్సర్సైజెస్ అండి సో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే శక్తి ట్వంటీ త్రీ అనేది ఎవరి మధ్యలో జరిగేటువంటి బయోటరల్ ఎక్సర్సైజెస్ ఇండియా ఇండోనేషియా మధ్యలో జరిగేటువంటి బయోలెటరల్ ఎక్ససైజెస్ ద్వైపాక్షిక సైనిక విన్యాసాలుగా వీటిని చెప్తారనమాట ఎనివ్వండి డిఫెన్స్కి సంబంధించి అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఇది నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో అది ఫిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ నావిక్ అంటారు నావిక్ నావిక్ అంటారు లేదా గగన్ సిస్టమ్ అంటారు జియో అగ్మెంటెడ్ గగన్ గగన్ సిస్టమ్ అంటారు ఓకేనండి ఈ నావిక్ అన్న గగన్ అన్న ఇంకొకటి ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అంటారు ఐఆర్ఎన్ఎస్ఎస్ ఈ మూడు పదాలు మీరు ఎప్పుడు విన్నా కానీ ఇవన్నీ ఒకటే నావిక్ అన్న గగనన్న ఐఆర్ఎన్ఎస్ఎస్ అన్నా కానీ వీటి మీనింగ్ ఏంటంటే అండి ఇప్పుడు మనం సింపుల్గా అర్థం చేసుకుందాం మనం ఏం ఉపయోగిస్తున్నాం మొబైల్ ఫోన్లో ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి జియోగ్రఫికల్ పొజిషనింగ్ సిస్టమ్ జిపిఎస్ని ఉపయోగిస్తున్నాం అంటే మనం కారులో ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలన్నా లేదా మనకు ఎవరైనా ఒక ఫ్రెండ్ లొకేషన్ పంపించినా అక్కడికి వెళ్ళాలన్నా లేదా జొమాటో కానీ స్విగ్గీ కానీ మనం ఆర్డర్ చేసిన ఓలా ఊబర్ లాంటి ట్యాక్సీలు మనం ఆర్డర్ చేసినా వీటన్నీ ఉపయోగించుకునేది ఏంటి ఒక మ్యాప్ గూగుల్ మ్యాప్స్ ఉపయోగించండి ఈ గూగుల్ మ్యాప్స్ దేని మీద డిపెండ్ అయి ఉంది జీపీఎస్ మీద డిపెండ్ అయి ఉంది జాగ్రఫికల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటే ఏం లేదండి ఎర్తిలా ఉంటుంది కదా ఎర్త్ ఇలా ఉన్నప్పుడు ఈ ఎర్త్ మొత్తాన్ని పిక్చర్స్ తీసి లైవ్ లొకేషన్ని శాటిలైట్కి పంపిస్తే శాటిలైట్ కమ్యూనికేషన్ అనేది మన మొబైల్కి వస్తుంది అలా మనం భూమి మీద ఉన్నటువంటి ప్రతి లొకేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి పైన ఉన్నటువంటి శాటిలైట్స్ వీటన్నింటినీ లైవ్ క్యాప్చరింగ్ చేస్తూ మనకి ఆ మ్యాపింగ్ని అందిస్తూ ఉంటాయి అన్నమాట అది జియోగ్రఫికల్ పొజిషనింగ్ సిస్టమ్ అయితే ఈ సిస్టాన్ని మొట్టమొదటిగా డెవలప్ చేసి సక్సెస్ఫుల్గా ప్రపంచవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తున్న కంట్రీ యుఎస్ఏ అంటే జిపిఎస్ అనేది ఏ కంట్రీకి సంబంధించిందండి యుఎస్ఏకి సంబంధించింది ఇప్పుడు మనం ఉపయోగించేటువంటి జియోగ్రఫికల్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్ అనేది యుఎస్ఏ నావిగేషన్ లేదా యూఎస్ఏ యుఎస్ఏకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ జియోగ్రఫికల్ పొజిషనింగ్ సిస్టమ్గా చెప్పుకోవచ్చు అయితే ఇండియా తన ఓన్గా జీపీఎస్ తయారు చేసుకుందండి దాన్ని ఐఆర్ఎన్ఎస్ఎస్ అంటారు లేదా నావిక్ అంటారు లేదా గగన్ అంటారు అంటే ఇండియా తన సొంతగా సెక్యూరిటీ పర్పస్ ఇప్పుడు జీపీఎస్ ఉందనుకోండి సపోజ్ ప్రైమ్ మినిస్టర్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తున్నారనుకోండి ఆ లొకేషన్ జీపీఎస్లో ట్రాక్ అయితే ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ ఎక్కడికి వెళ్తున్నారో కూడా ఈజీగా తెలుస్తుంది అదర్ కంట్రీస్కి ముఖ్యంగా యూఎస్ఏ లాంటి కంట్రీస్కి ఎందుకు జీపీఎస్ వాళ్ళదే కాబట్టి అందుకని ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు జీపీఎస్ మీద డిపెండ్ అవ్వకోకుండా తమకంటూ తమ సొంత నావిగేషన్ సిస్టాన్ని డెవలప్ చేసుకుంటూ ఉన్నాయి నావిగేషన్ అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఇలాంటి నావిగేషన్ సిస్టంలో ఇండియా డెవలప్ చేసుకున్నటువంటి తన ఓన్ నావిగేషన్ సిస్టమే ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ దట్ ఈస్ నావిక్ దట్ ఈస్ గగన్ ఓకేనండి సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి సో మనకి ప్రిలిమినరీలో కానీ మెయిన్స్లో కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది అయితే ఐఆర్ఎన్ఎస్ఎస్ గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం అసలు ఐఆర్ఎన్ఎస్ఎస్ అంటే ఏంటో అర్థమైంది కదా ఇండియన్ ఓన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంగా దీన్ని చెప్పుకోవచ్చు అనమాట ఇండియా తన సొంతంగా తయారు చేసుకుంది అయితే ఇండియా సొంతంగా తయారు చేసుకుంది కాబట్టి ఇది కొంత పరిమితి మాత్రమే తన నావిగేషన్ని అందుబాటులో ఉంటుందండి ఇండియా నుంచి దాదాపుగా చుట్టూ పదిహేను వందల కిలోమీటర్ల వరకు కూడా ఈ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది భారతదేశంతో కలిపి దీని యొక్క పరిధి పదిహేను వందల కిలోమీటర్లు పదిహేను వందల కిలోమీటర్ల వరకు దీని పరిధి పనిచేస్తుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు కూడా ఇది జోగ్రఫికల్ పొజిషనింగ్ సిస్టమేమో ప్రపంచం మొత్తం పనిచేస్తుంది ఇండియా ఐఆర్ఎన్ఎస్ఎస్ యొక్క రేంజ్ మాత్రం పదిహేను వందల కిలోమీటర్లు అది గుర్తుపెట్టుకోండి సో పదిహేను వందల కిలోమీటర్లు అయితే దీంట్లో మొత్తం ఎన్ని సాటిలైట్స్ ఉన్నాయంటే సెవెన్ శాటిలైట్స్ ఉన్నాయండి ఏడు శాటిలైట్స్ని పంపించారు వాటిల్లో జియో స్టేషనరీ మూడు శాటిలైట్స్ అండి జియో స్టేషనరీ శాటిలైట్స్ అంటారు వీటిని వీటిని జిఎస్ఎల్వి ద్వారా పంపించారు తర్వాత పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ద్వారా నాలుగు పంపించారు వీటిని జియో సింకరణ శాటిలైట్స్ అంటారు జియో సింకరణ శాటిలైట్స్ నాలుగు జియో స్టేషనరీ శాటిలైట్స్ మూడు మొత్తం ఐఆర్ఎన్ఎస్ఎస్ సిస్టంలో ఎన్ని శాటిలైట్స్ ఉంటాయండి చాలా ఇంపార్టెంట్ ఇది ఐఆర్ఎన్ఎస్ఎస్ కానీ నావిక్ కానీ గగన్ సిస్టంలో కానీ మన వాళ్ళు ప్లాన్ చేసినది ఎన్ని శాటిలైట్స్ సెవెన్ శాటిలైట్స్ అది గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ సో అయితే ఒక్కొక్క శాటిలైట్ కొంతకాలం వరకు పనిచేస్తుందండి అది పనిచేసిన తర్వాత దాన్ని దాన్ని రీప్లేస్ చేసి ఇంకొక శాటిలైట్స్ని మన వాళ్ళు పంపిస్తారు అంటే ఈ ఏడిట్లో సర్వీస్ కావాల్సి వచ్చినా లేదా ఏదైనా ఒక శాటిలైట్ షట్ డౌన్ అయినా కానీ ఇంకొక శాటిలైట్ని పంపిస్తారు దాని ప్లేస్లో అలా రీసెంట్గా ఎన్ ఎన్వీఎస్ జీరో వన్ అనే ఒక నావిగేషన్ శాటిలైట్స్ని ఇండియా ప్రయోగించిందండి మే ట్వంటీ నైన్త్న జిఎస్ఎల్వి మార్క్ టూ ద్వారా దేనికంటే ఇంతకుముందు పంపించినటువంటి సెవెన్ శాటిలైట్స్లో ఒక శాటిలైట్ అయినా ఐఆర్ఎన్ఎస్ఎస్ వన్ జీని రీప్లేస్ చేస్తూ ఎన్విఎస్ జీరో వన్ని పంపించడం జరిగిందనమాట ఓకేనండి సో అంటే మెయింటెనెన్స్ కోసం ఒక శాటిలైట్ డౌన్ అయితే ఇంకోటి పంపిస్తూ ఉంటారు దాంట్లో భాగంగా పంపించారు సో ఇప్పుడు నాకు తెలిసి ఇది మొత్తం మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను సో మొత్తం ఎన్ని శాటిలైట్స్ ఉంటాయి దీంట్లో సెవెన్ సాటిలైట్స్ ఉంటాయి అమెరికన్ జిపిఎస్లో మొత్తం ఎన్ని శాటిలైట్స్ ఉంటాయి ట్వంటీ ఫోర్ శాటిలైట్స్ ఉంటాయి అమెరికా జీపీఎస్ అయితే ఇరవై నాలుగు శాటిలైట్స్ ఉంటాయి ఇండియా జీపీఎస్లో ఐఆర్ఎన్ఎస్ఎస్లో ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయండి సెవెన్ శాటిలైట్స్ ఉన్నాయి ఫోర్ ఏమో జియో స్టేషనరీ అంటే అట్ కాన్స్టెంట్గా ఉంటాయండి జియో స్టేషనరీ అంటే ఇది జియో సింక్రోనస్ ఆర్బిట్లో మొత్తం ఎన్ని ఉంటాయండి నాలుగు ఉంటాయి జియో సింక్రనస్ అంటే ఎర్త్కి పర్పెండిక్యులర్గా ఈక్వేటర్కి జియో స్టేషనరీ అంటే ఇట్లా సో ఇలా మనకి మొత్తం సెవెన్ శాటిలైట్ కాన్స్టలేషన్ని ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అంటారండి సో ఇది ఐఆర్ఎండ్ గురించి సైన్స్ అండ్ టెక్నాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఎప్పటికీ కూడా ఓన్లీ కరెంట్ అఫేర్సే కాదు ఇది రెగ్యులర్గా మీకు మన ఇండియా ఉన్నంతకాలం దీని యొక్క గొప్పతనం ఉంటుంది సో ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా నెక్స్ట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సో అస్సాంలో మనకి మొత్తం సెవెన్ నేషనల్ పార్క్స్ ఉన్నాయండి దాంట్లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ కజరింగా నేషనల్ పార్క్ కజరెంగా నేషనల్ పార్క్లో వన్ హార్నడ్ రైనోస్ ఉంటాయి ఒక కొమ్ము కట్గం ఫేమస్ భారతదేశంలో ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఇది ప్రొటెక్షన్ సెంటర్ కూడా వన్ హార్నడ్ అైనోస్ రైనోస్కి అంటే ఒక కొమ్ము కట్గం ఎందుకంటే ఈ కొమ్ముతో అంటే ఈ హార్న్ ఏదైతే ఉందో ఈ కొమ్ముతో ట్రెడిషనల్ మెడిసిన్లో ఉపయోగిస్తారండి చైనాలో కానీ అదర్ కంట్రీస్లో కానీ దానివల్ల ఎక్కువ పోచింగ్కి గురవుతున్నాయి అంటే ఎక్కువగా వేటాటానికి గురవుతున్నాయి అందుకని వాటిని కాపాడటం కోసం ఒక ఇంపార్టెంట్ సెంటర్ని నేషనల్ పార్క్ని ఏర్పాటు చేశారు అదే కజరింగా నేషనల్ పార్క్ అయితే అస్సాంలో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి అండ్ వైల్డ్ లైఫ్ పార్క్స్ అనేది చాలా ఫేమస్ అండి వాటిలో కజరింగా నేషనల్ పార్క్ కానీ ఒరాంగ్ నేషనల్ పార్క్ కానీ మానస్ నేషనల్ పార్క్ కానీ చాలా ఫేమస్ నమేరి దిబ్రూ సైకోవాయిది తర్వాత దిహింగ్ పక్కాయి రైమోనా సో ఇవన్నీ కూడా ఫేమస్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ మాత్రం కజిరింగ ఒరాంగ్ నమేరి మానస్ అయితే కజిరింగ నేషనల్ పార్క్ నుంచి వరాంగ్ నేషనల్ పార్క్ ఉందండి రెండింటి మధ్యలో కలుపుతూ మనకి ఒక వైల్డ్ లైఫ్ శాంఛురీ ఉంటుంది వన్యప్రాణుల అభయారణ్య కేంద్రం ఉంటుంది దాన్ని బురచాపోరి అంటారు బురచాపోరి ఈ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉందండి బుర్చాపోరి వైల్డ్ లైఫ్ సాంచురీ ఇది కనెక్ట్ చేస్తుంది అనమాట ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వరాంగ్ని ఖజరెంగా నేషనల్ పార్క్ని బుర్చాపోరి పార్క్ని మూడింటిని కలుపుతూ ఒక ట్రెడిషనల్ పాత్ను ఓపెన్ చేసింది వైల్డ్ యానిమల్ ఒక దగ్గర నుంచి ఒక పార్క్లోకి ఇంకో పార్క్లో నుంచి ఇంకో పార్క్లోకి వెళ్ళటం కోసం అందుకని ఇవన్నీ న్యూస్లో ఉన్నాయి సో బర్చాపోరి వైల్డ్ లైఫ్ సాంచురీ ఎక్కడ ఉందండి అస్సాంలో ఉంది సో దాంతోపాటు అస్సాంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ సెవెన్ పార్క్స్ ఉన్నాయండి దాంట్లో కజరింగా వరాంగ్ నమేరి మానస్ చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు దిహింగ్ పత్కాయి దిబ్రూ సత్కవా రైమోనా సో ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఇన్ అస్సాం సో ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనకి ప్రపంచంలో ఈ భూమి పుట్టినప్పటి నుంచి చాలా కాలం వర చాలా కాలం తర్వాత మొట్టమొదటి చెట్టుగా అంటే ఫస్ట్ ట్రీ అండి ఫస్ట్ ట్రీగా ఇప్పటి వరకు మనం ఒక ట్రీని చూస్తూ ఉన్నాం అది కాలిఫోర్నియాలో ఉందండి దాని పేరు దాని పేరు బ్రిస్టలీకోన్ పైన్ ట్రీ కోన్ పైన్ ట్రీ ఇది కాలిఫోర్నియాలో ఉందండి దీన్ని నాలుగు వేల ఎనిమిది వందల యాభై మూడు సంవత్సరాలుగా దీన్ని పరిగణిస్తున్నారు నాలుగు వేల ఎనిమిది వందల యాభై మూడు సంవత్సరాలు అయితే రీసెంట్గా ఇంకొక ట్రీ చాలా ఓల్డ్ అండ్ ఓల్డెస్ట్గా ఫైండ్ అవుట్ చేశారు దాని పేరు గ్రే గ్రేట్ గ్రాండ్ ఫాదర్గా పెట్టారనమాట ఈ ట్రీ ఇప్పుడు ప్రపంచంలోనే అతి ఎక్కువ సంవత్సరాలుగా ఉంటున్నటువంటి చెట్టుగా భావిస్తున్నారు దాదాపుగా ఐదు వేల సంవత్సరాల క్రితం నాటిగా దీన్ని భావిస్తున్నారు ఇది ఎక్కడ ఉందంటే చిలీలో ఉందండి ఇంతకుముందుది కాలిఫోర్నియాలో ఉంది ఇది ఇప్పుడు చిలీలో ఉందండి సో చిలీలో ఉంది దాదాపు దాదాపుగా ఐదు వేల సంవత్సరాల క్రితం నాటిదిగా దీన్ని భావిస్తున్నారు దీన్ని ఏమన్నారండి గ్రేట్ గ్రాండ్ ఫాదర్గా ఉన్నారనమాట సో ఎనివే ఇది ఓల్డెస్ట్ ట్రీ అని చెప్తున్నారు ఇప్పుడు ఓల్డెస్ట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ట్రీ ఎక్కడ ఉందండి చిలీలో ఉంది ఇంతకు ముందు వరకు ఓల్డెస్ట్ ట్రీ అయినటువంటి కోన్ ఫైన్ ట్రీ అనేది ఎక్కడ ఉందండి అది కాలిఫోర్నియాలో ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఐదు వేల సంవత్సరాల నాటిది చిలీలో ఉంది సో ఎనివే అండి ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్ రీసెంట్గా ఆర్ఈఎంసి అనే ఇన్స్టిట్యూట్ ఒకటి ఉందండి మనకి ఈ ఆర్ఈఎంసి అంటే ఏంటంటే రైల్వే ఎనర్జీ మేనేజ్మెంట్ కంపెనీ రైల్వే ఎనర్జీ మేనేజ్మెంట్ కంపెనీ రీసెంట్గా ఇది ఆర్ఐ ఆర్ఐటిఎస్ అంటే రైల్వేకి సంబంధించినటువంటి లిమిటెడ్ రైల్వే కంపెనీగా దీన్ని చెప్తారండి సో ఈ రైల్వే ఎనర్జీ మేనేజ్మెంట్ కంపెనీ అనేది నేషనల్ ఎనర్జీ మేనేజ్మెంట్ సెంటర్ను ఒక ఏర్పాటు చేసింది ఏంటి పర్పస్ అంటే సో ఎనర్జీ ప్రొక్యూర్మెంట్ ఫర్ ది రైల్వేస్ అట్ ఏ పాన్ ఇండియా లెవెల్ ఇప్పుడు మొత్తం మాక్సిమం మనం ఎలక్ట్రిఫికేషన్ జరిగినండి రైల్వేస్ రైల్వేస్ ఎలక్ట్రిఫికేషన్ జరిగేసరికి ఎక్కువగా రైల్వేస్కి పవర్ అనేది అవసరం ఈ పవర్ అనేది ఎక్కడి నుంచి పర్చి చేయాలి ఓకేనండి ఎక్కడ వీటికి అందుబాటు చేయాలి ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ లైన్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి వీటన్నిటి గురించి పూర్తి రిపోర్టు లేదా పూర్తి సమాచారం సేకరించి మేనేజ్ చేసేది ఎవరంటే రైల్వే ఎనర్జీ మేనేజ్మెంట్ కంపెనీ ఇది రీసెంట్గా దానికోసం ఏర్పాటు చేసినటువంటి ఆఫీస్ పేరు నేషనల్ ఎనర్జీ మేనేజ్మెంట్ సెంటర్ అండి సో ఎనీవే ఆర్ఈఎంసి లిమిటెడ్ అనేది నేషనల్ ఎనర్జీ మేనేజ్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసింది సో నెక్స్ట్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనకి ఇన్ఫ్లుయెంజా అంటే వైరసెస్ అనేవి చాలా రకాల వైరసెస్ ఉంటాయండి వాటిలో ముఖ్యంగా ఇన్ఫ్లుయెంజా ఏ అనేది ఇన్ఫ్లుయెంజా బి ఇన్ఫ్లుయెంజా సి ఇన్ఫ్లుఎంజా డి అని ఉంటాయి వాటిలో మళ్ళీ సబ్ టైప్స్ కూడా ఉంటాయండి ఇన్ఫ్లుయెంజా ఏ అనేది యానిమల్స్ని బర్డ్స్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది ఇన్ఫ్లుయెంజా ఏ అనేది ఇన్ఫ్లుఎంజా బి అనేది మోస్ట్గా హ్యుమెన్స్ని ఎఫెక్ట్ చేసేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ అండి ఇన్ఫ్లుయెంజా బి అనేది సో గుర్తుపెట్టుకుని ఇన్ఫ్లుఎంజా బి అనేది మెయిన్లీ ఎవరిని ఎఫెక్ట్ చేస్తుండీ హ్యుమెన్స్ని ఇన్ఫ్లుఎంజా సి అనేది ఉమెన్స్ని అటాక్ చేస్తుంది తర్వాత పిగ్స్ని అటాక్ చేస్తుంది సో ఏ కన్నా బి కన్నా కూడా మోర్ రేర్గా చెప్పుకోవచ్చు ఇది ఉమెన్స్ని అండ్ పిగ్స్ని మేరేజర్గా అటాక్ చేస్తుంది ఇన్ఫ్లుఎంజా డి అనేది క్యాటిల్ని అటాక్ చేస్తుంది గుర్తుపెట్టుకుని ఇన్ఫ్లుయెంజా ఏ అనేది హ్యూమెన్స్ని ఇన్ఫ్లుఎంజా బి అనేది సారీ ఇన్ఫ్లుయెంజా ఏ అనేది ముఖ్యంగా యానిమల్స్ని ఇన్ఫ్లుయెంజా బి అనేది ముఖ్యంగా హ్యూమెన్స్ని ఇన్ఫ్లుఎంజా సి అనేది రేర్ ఇది కాకపోతే హ్యూమెన్స్లో అటఫెక్ట్ చేస్తుంది పిగ్ పిగ్స్లో ఉంటుంది ఇన్ఫ్లుఎంజా డి అనేది ముఖ్యంగా కాటిల్ పశువుల్స్లో క్యాటిల్ పశువుల్లో ఎక్కువగా ఇన్ఫ్లుఎంజా డి అనేది ఇన్ఫెక్ట్ అవుతుందండి సో వీటిలో కూడా సబ్ టైప్స్ ఉన్నాయండి వీటిని హెచ్ ప్రోటీన్ అండ్ ఎన్ ప్రోటీన్గా తీసుకుంటారు సో అందుకని హెచ్ ఫైవ్ ఎన్ వన్ హెచ్ త్రీ హెచ్ టూ ఎట్లా చెప్తూ ఉంటారు సో దీంట్లో సబ్ టైప్స్లో మనం కనిపిస్తే ఏవియాన్ ఇన్ఫ్లుయెంజాస్ ఉంటాయి సో వాటిలో ఇవి హ్యూమన్స్ని ఎఫెక్ట్ చేసేటువంటి సబ్ టైప్స్ అండి హెచ్ ఫై ఎన్ వన్ హెచ్ సెవెన్ ఎన్ త్రీ హెచ్ సెవెన్ ఎన్ సెవెన్ హెచ్ సెవెన్ ఎన్ నైన్ హెచ్ నైన్ ఎన్ టూ హెచ్ టెన్ ఎన్ ఎయిట్ సో ఇవన్నీ కూడా ఏవియాన్ ఇన్ఫ్లుయెంజాస్ తర్వాత స్వైన్ ఇన్ఫ్లుయెంజాస్ ఉంటాయి ఇవి కూడా హ్యూమన్స్ని అటాక్ చేస్తాయి హెచ్ వన్ ఎన్ వన్ హెచ్ వన్ అండ్ టూ హెచ్ త్రీ టూ మోస్ట్ కామన్గా హ్యుమెన్లో మనకు కనిపించేది హెచ్ వన్ ఎన్ వన్ హెచ్ త్రీ అంటూ అండి సో అయితే వీటిలో రెండు రకాలు ఉంటాయండి హై ప్రోటీన్ అండ్ లో ప్రోటీన్ అండి సో హై ప్రోటీన్ ఏవియాన్ ఇన్ఫ్లుఎంజా అండ్ లో ప్రోటీన్ ఏవియాన్ ఇన్ఫ్లుయెంజా అని ఉంటాయండి హై ప్రోటీన్ ఏవియాన్ ఇన్ఫ్లుఎంజా అంటే అవి ఎక్కువగా హ్యుమెన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయండి లో ప్రోటీన్ ఏవియాన్ ఇన్ఫ్లుఎంజా అంటే సో ఇవి తక్కువగా ఎఫెక్ట్ చూపిస్తాయి సో రీసెంట్గా హైప్లీ ప్యాథజెనిక్ ఏవియాన్ ఇన్ఫ్లుఎంజా హెచ్పిఏ అంటే అంటే హైలీ ప్యాథోజెనిక్ ఏవియాన్ ఇన్ఫ్లుయెంజా రీసెంట్గా ఇది మనకి బ్రెజిల్లో కన్ఫామ్ అయిందండి అంటే దాని అర్థం ఏంటంటే హ్యూమన్ని ఫాస్ట్గా అటాక్ చేయగలిగే క్యాపబిలిటీస్ హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజాకు ఉంటాయి ఇది రీసెంట్గా బ్రెజిల్లో మనకు కనిపించింది అనమాట సో చికెన్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఒక సంస్థలో ఇది కనిపించిందండి సో దాంతోనే దాంతో ఇదంతా కూడా మళ్ళీ స్ప్రెడ్ అవుతుందా అనే భావన మనకు కనిపించింది సో హెచ్ ఫైవ్ వన్ అండి హైలీ ప్యాథోజెనిక్ ఏవియాన్ ఇన్ఫ్లుఎంజా టైప్ హెచ్ ఫైవ్ ఎన్ వన్ మనకి రీసెంట్గా బ్రెజిల్లో కనిపించింది ఎక్కువగా చికెన్లో బర్డ్ ఫ్లూ చికెన్లో కనిపిస్తూ ఉంటుంది ఇది సో రీసెంట్గా టూ బర్డ్స్లో ఇది కనిపించిందండి సో ఎంతవరకు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేశారు ఎక్స్పోర్ట్ ఎక్కడికక్కడికి వెళ్ళింది ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ వీళ్ళు చూసుకుంటారు సో హెచ్ఫై ఎన్వన్ అనేది వెరీ రేర్ కేసుల్లో హ్యూమన్ని అటాక్ అవడానికి అవకాశం ఉంటుంది సో అది ఏంటనేది చూడాలి హ్యూమన్స్ని అయితే అటాక్ చేస్తుంది కానీ వెరీ రేర్ కేసెస్ అనమాట కానీ హైలీ ప్యాథోజెనిక్ ఇది ఇది వస్తే మాత్రం చాలా వరకు వాళ్ళ మీద ప్రభావం తీవ్రంగా ఉంటుంది సో ఇనివ్వండి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ అండి చూద్దాం గ్రీన్ హైడ్రోజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఫ్యూచర్లో ఎక్కువగా హైడ్రోజన్ వెహికల్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది క్లీన్ ఎనర్జీ అనమాట హైడ్రోజన్ ఉపయోగిస్తారు వెహికల్స్లో హైడ్రోజన్ ఉపయోగించడం వల్ల హైడ్రోజన్లో ఎటువంటి కార్బన్ కాంపౌండ్స్ లేకపోవటం వల్ల మనకి పొల్యూషన్ ఏమీ ఉండకపోవచ్చు అందుకనే హైడ్రోజన్ అనేది క్లీన్ ఎనర్జీ అయితే గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటో తెలుసుకోవాలి గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటంటే హైడ్రోజన్ని మనం నీటితో తయారు చేస్తాం హెచ్ టూఓ నుంచి హైడ్రోజన్ని తయారు చేయటం జరుగుతుంది ఈ తయారు చేసే ప్రాసెస్ని ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ అంటారు ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో చేయటానికి ఒక ఎనర్జీ కావాలి ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ చేయటానికి కొంత శక్తి కావాలి ఎనర్జీ కావాలి ఆ ఎనర్జీని కోల్తో తయారు చేసిన పవర్తో కాకుండా అది కూడా రెన్యూబుల్ ఎనర్జీస్తో తయారు చేసిన ఎనర్జీని ఉపయోగించాలి అంటే సోలార్ నుంచి వచ్చిన ప ఎనర్జీ కానీ విండ్ నుంచి వచ్చినటువంటి ఎనర్జీ కానీ అలాంటి ఎనర్జీస్ని కనుక తీసుకుంటే అప్పుడు ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో ఉపయోగించిన ఎనర్జీ కూడా క్లీన్ అన్నట్టు అలా తయారైన హైడ్రోజన్ మనం క్లీన్ హైడ్రోజన్ ఆర్ గ్రీన్ హైడ్రోజన్ అంటారు దీనివల్ల ఎన్వారాన్మెంట్కి కూడా హామ్ ఉండదు కాబట్టి హైడ్రోజన్ అనేది క్లీన్ హైడ్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఎన్వారాన్మెంట్కి ఎలాంటి హాని ఈవెన్ హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ హైడ్రోజన్ యూస్ చేసిన తర్వాత కూడా వెహికల్స్ నుంచి ఎలక్ట్రా ఎలాంటి ఎమిషన్స్ రావు హైడ్రోజన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో కూడా ఎలాంటి ఎమిషన్స్ రావు కర్బన్ ఉద్గారాలు రావు ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీ పర్యావరణ సహితమైనటువంటి ఎనర్జీగా శక్తిగా దీన్ని పేర్కొనవచ్చు అందుకని దీన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి కాకుండా హైడ్రోజన్ని తయారు చేయటం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ను గురించి హైడ్రోజన్ని తయారు చేస్తే దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు ఓకేనండి సో మనం మిషన్ గ్రీన్ హైడ్రోజన్ని కూడా స్టార్ట్ చేసాం ఇండియాలో అయితే రీసెంట్గా జీ ట్వంటీ హై లెవెల్ ప్రిన్సిపల్స్ ఆన్ హైడ్రోజన్ అనే దాన్ని ఇండియా ప్రపోజ్ చేసిందనమాట దాని ఉద్దేశమే ఇప్పుడు నేను మాట్లాడినంత కూడా జీ ట్వంటీ మీటింగ్ మనకి డిసెంబర్లో జరగనుంది రెండు వేల ఇరవై మూడు ఇండియా జమ్మూ కాశ్మీర్లో కాబట్టి జీ ట్వంటీకి సంబంధించినటువంటి అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఎకనామికల్ ఆస్పెక్ట్స్లో కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కానీ ఎన్వార్న్మెంట్ పరంగా కానీ అన్నిటి గురించి సెమీ మీటింగ్స్ జరుగుతూ ఉంటే కంక్లూజన్ మీటింగ్ లాస్ట్లో జరుగుతుంది ఆ మీటింగ్ సందర్భంగా గ్రీన్ హైడ్రోజన్ గురించి మనకి ఇండియా న్యూస్ వచ్చింది అయితే రీసెంట్గా జీ ట్వంటీ మీ జీ ట్వంటీ గ్రూప్లో హై లెవెల్ ప్రిన్సిపల్స్ ఆన్ హైడ్రోజన్ అనే డాక్యుమెంట్ని డ్రాఫ్ట్ను రిలీజ్ చేసింది ఎవరంటే ఇండియా అండి సో ఇది ఎన్వాయిన్మెంట్ పరంగా ఇంపార్టెంట్ టాపిక్ యాజ్ వెల్ ఆస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సెండాయి ఫ్రేమ్వర్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన పాయింట్ అండి ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది ఈ సెండాయి ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే సెండాయి ఫ్రేమ్వర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి డిజాస్టర్ రిస్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు విపత్తులు సంభవించినప్పుడు వాటి నుంచి బై బయటపడటం ఎలాగు అనేది ఈ సెండాయి ఫ్రేమ్వర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం సో ఈ సెండాయి ఫ్రేమ్వర్క్లో సెవెన్ టార్గెట్స్ ఉన్నాయండి రెండు వేల ముప్పై కల్లా అచీవ్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు వాటిలో సస్టైనబిలిటీ రెడ్యూస్ ముఖ్యంగా గ్లోబల్ డిజాస్టర్ మోటాలిటీ అంటే ప్రపంచంలో గ్లోబల్ డిజాస్టర్ ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి విపత్తులు అది భూకంపాలుగానే ఉండి న్యాచురల్ డిజాస్టర్సు మ్యాన్మేడ్ డిజాస్టర్స్ ఉంటాయి ముఖ్యంగా న్యాచురల్ డిజాస్టర్స్ ఎక్కువగా వాల్కనిక్ యాక్టివిటీస్ అగ్నిపర్వత సంబంధమైనటువంటి డిజాస్టర్స్ విపత్తులు కానివ్వండి భూ కేక్స్ అంటే ఎర్త్కేక్ అంటే మనందరికీ తెలుసు భూకంపాలు భూకంపాల తీవ్రత నుంచి తట్టుకోవటం కానీ ఇలాంటి వాటి వల్ల ఎక్కువ మంది ప్రజలు చనిపోతున్నారు అలా చనిపోకోకుండా చర్యలు ఎలాంటివి తీసుకోవాలి అనేది సండై ఫ్రేమ్ వర్క్లో మాట్లాడతారు నెంబర్ ఆఫ్ ఎఫెక్టెడ్ పీపుల్ వీటి వల్ల ఎంతమంది పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారు ఎకనామిక్ లాస్ ఎంత జరుగుతుంది ఆర్థిక ఆ దేశం ఎంత నష్టపోయింది ప్రజలు ఎంత నష్టపోయారు డ్యామేజ్ టు క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ డిస్రప్షన్ మనం చూడండి ఇప్పుడు సపోజ్ వైజాగ్లో తుఫాను వచ్చిందనుకోండి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం అవుతుంది టూరిజం కోసం ఏర్పాటు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నాశనం అవుతుంది సో వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అనేది ఇంపార్టెంట్ దాని తర్వాత నంబర్ ఆఫ్ కంట్రీస్ విత్ నేషనల్ అండ్ లోకల్ డిఆర్ఆర్ స్ట్రాటజీస్ బై ట్వంటీ ట్వంటీ సస్టైనబిలిటీ ఎలా ఇంక్రీస్ చేయాలి సో అంటే ఫ్యూచర్లో డిజాస్టర్స్ నుంచి మనం ఎలా తట్టుకోవాలి డిజాస్టర్ రిస్క్ నుంచి మనం ఎలా కాపాడుకోవాలి అనేది ఇక్కడ వివరించబడింది సో ముఖ్యంగా సెండాయి ఫ్రేమ్వర్క్ అంటే మనకు గుర్తు రావాల్సింది డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఓకేనండి సో అది డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనమాట సో డిజాస్టర్ మేనేజ్మెంట్ జియోగ్రఫీకి సంబంధించి మనకి చాలా ఇంపార్టెంట్ అండి సో ఐ ఫ్రీ తర్వాత సెమీ కండక్టర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి రీసెంట్గా వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లోను ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లోను వైర్లెస్ కమ్యూనికేషన్ ఫైవ్ జీ టెక్నాలజీస్లో చిప్స్ తయారు చేయడానికి పీసీస్ అండ్ సర్వర్స్ని తర్వాత కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ వీటన్నిటిలో కూడా చిప్ అనేది ఇంపార్టెంట్ పార్ట్ దీన్ని సెమీ కండక్టర్స్తో తయారు చేస్తారండి అలాంటి సెమీ కండక్టర్ అనేది సెమీ కండక్టర్ కి బాగా డిమాండ్ పెరిగిపోయింది ఎందుకంటే అన్నింటిలో ముఖ్యమైనటువంటి టెక్నాలజీ ఇనిషియేటివ్స్లో ఈ ఈ సెమీ కండక్టర్స్ను ఉపయోగిస్తారు సెమీ కండక్టర్స్ ఆర్ మేడప్ ఆఫ్ క్రిస్టల్ ఇన్ సాలిడ్ దే ఆర్ యూజ్డ్ ఫర్ ఇంటర్మీడియట్ అండ్స్ అండి అంటే కండక్టర్కి ఇన్సులేటర్కి మధ్యలో ఇంటర్మీడియట్గా దీన్ని ఉపయోగిస్తారు అనమాట దీన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్లో డయోడ్స్లో ట్రాన్సిస్టర్స్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్లో మా మ్యాక్సిమం పవర్ డివైస్లో మనం చెప్పుకున్నటువంటి అప్లికేషన్స్ అన్నింటిలో కూడా దీన్ని ఉపయోగిస్తారు అయితే సెమీ కండక్టర్స్ ఎక్కువగా ఏషియా హబ్గా ఉందండి ఏషియాలో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది ముఖ్యంగా చైనాలో యునైటెడ్ కింగ్డమ్ ఎక్కువగా ఏషియా నుంచి ఇంపోర్ట్ చేసుకునేది అయితే సెమీ కండక్టర్స్ ఇంపోర్ట్ చేసుకోవటంలో లేట్ అయితే ఆటోమొబైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అదర్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ డిలే అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట ఈవెన్ ఇప్పుడు కూడా మన ఇండియాలో కార్ మనం ఆర్డర్ ఇస్తే దాన్ని రావటం కోసం మ్యానుఫ్యాక్చరింగ్ లేట్ అవుతుంది దానికి గల కారణం ముఖ్యంగా ఏంటంటే సెమీ కండక్టర్స్ షార్టేజ్ అండి అలాంటి సమస్యలను పరిష్కరించుకోవటం కోసం ఇంగ్లాండ్ ముఖ్యంగా బ్రిటిష్ అమెరికా యూకే యునైటెడ్ కింగ్డమ్ ఏం చేసిందంటే తన సొంతగా ఒక స్ట్రాటజీని తీసుకొచ్చిందనమాట ఏషియన్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ మీద డిపెండ్ అవ్వకుండా తన సొంతగా కండక్టర్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవటం కోసం సో అందుకని ఇది న్యూసెంట్గా న్యూస్లో ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి అరౌండ్ వన్ పాయింట్ టూ బిలియన్ యూఎస్డీస్ ఖర్చు పెడదాం అనుకుంటున్నారు నెక్స్ట్ డికేడ్లో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మీద యునైటెడ్ కింగ్డమ్ గవర్నమెంట్ ఇనివి ఇక్కడ మనకి సెమీ కండక్టర్ అంటే ఏంటి దాని యూజెస్ ఏంటి ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారు అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది దాని పేరే వరల్డ్ హెల్త్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎవ్రీ ఇయర్ కూడా ఇలాంటి రిపోర్ట్ రిలీజ్ చేస్తుందండి అండి వరల్డ్ హెల్త్ స్టా స్టాటిస్టిక్స్ మీద ఆరోగ్యపరమైనటువంటి విషయాల మీద ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా అయితే రీసెంట్గా మనం కోవిడ్ నుంచి కోరు కోలుకున్నటువంటి ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీగా చెప్పుకోవచ్చు పాండమిక్ తర్వాత పాండమిక్లో మనం గమనించినట్లయితే ట్వంటీ మిలియన్ డెత్స్ జరిగినాయండి దాదాపుగా త్రీ థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ మిలియన్ లైఫ్ ఇయర్స్ అంటే లైఫ్స్ని మనం లాస్ అయ్యామని చెప్తున్నారు ఎనీవే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్ అండి వరల్డ్ హెల్త్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది అయితే మిగతా రిపోర్ట్స్ ఏం రిలీజ్ చేస్తుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే చూడండి వరల్డ్ హెల్త్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ వరల్డ్ హెల్త్ రిపోర్ట్ గ్లోబల్ టుబెరికోలాసిస్ రిపోర్ట్ గ్లోబల్ హెల్త్ అండ్ అబ్జర్వేటరీ రిపోర్ట్ గ్లోబల్ హెపటైటిస్ రిపోర్ట్ గ్లోబల్ రిపోర్ట్ టు డయాబెటిక్స్ తర్వాత గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ ఆల్కహాల్ అండ్ హెల్త్ ఇష్యూస్ ఇలాంటి వాటి మీద రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంటుంది ఈ రిపోర్ట్ నేమ్ అడిగి ఆ రిపోర్ట్ నేమ్ అడిగి ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారో అని అడుగుతారు ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ రిపోర్ట్స్ అన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది నేను చెప్పినటువంటి రిపోర్ట్స్ మొట్టమొదటి ఇంపార్టెంట్ రిపోర్ట్ మాత్రం ఓల్డ్ హెల్త్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ కూడా ఈ రిపోర్ట్ రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ గురించి మనం గమనిస్తే పంతొమ్మిది నలభై ఇది ఏర్పాటు చేయబడింది అండి ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక విభాగంగా దీంట్లో నూట తొంభై నాలుగు దేశాలు సభ్యుత్వంగా ఉన్నాయన్నమాట సిక్స్ రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి దీనికి వన్ ఫిఫ్టీ కంట్రీలో ఆఫీసెస్ ఉన్నాయి వీటికి దీని యొక్క హెడ్ క్వార్టర్ జెనీవా స్విట్జర్లాండ్లో ఉందండి ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటే అన్ని గవర్నమెంట్లు కలిసి దీన్ని కొలాబరేటివ్గా నడుపుతున్నాయి కాబట్టి దీన్ని ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అంటారు సో ముఖ్యమైనటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ హెల్త్ వర్క్ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యాన్ని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి పాటుపడుతూ ఉంటుంది ఇది సో ఇది దీని యొక్క మెయిన్ ఎయిమ్గా చెప్పుకోవచ్చు వరల్డ్ హెల్త్ అసెంబ్లీ అనేది దీనికి ఉంటుంది ఈ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ నుంచే మిగతా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి సో ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి నెక్స్ట్ మనకి హెచ్ఐవి మీద అంటే హ్యూమ్యూనో సో హెచ్ఐవి మీద అంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషన్సీ వైరస్ హ్యూమన్ డెఫిషియన్సీ వైరస్ హెచ్ఐవి అంటారండి ఈ వైరస్ పేరు సో ఈ హెచ్ఐవి అనే వైరస్ వల్ల కలిగే వ్యాధి పేరు ఎయిడ్స్ అవునా ఈ హెచ్ఐవి అనే వైరస్ మీద పనిచేయడానికి యాంటీ రెట్రోవైరల్ థెరపీ అంటే యాంటీవైరల్ డ్రగ్ కావాలండి అలాంటి యాంటీవైరల్ డ్రగ్ పేరే సో అలాంటి యాంటీవైరల్ డ్రగ్ పేరే కబోటే గ్రావిర్ కబోటే గ్రావిర్ దీన్నే లాంగ్ యాక్టింగ్ కబోటే గ్రావిర్ అంటారు లాంగ్ యాక్టింగ్ కబోటే గ్రావిర్ అంటారు సో లాంగ్ యాక్టింగ్ కబోటే గ్యావీర్ సో ఇది దేని మీద పనిచేస్తుంది లాంగ్ యాక్టింగ్ కబోటే గ్యావీర్ అనే మెడిసిన్ దేని మీద పనిచేస్తుంది అండి హ్యూమన్ డెఫిషియన్సీ వైరస్ మీద పనిచేస్తుంది టైప్ వన్ మీద సో షార్ట్ టర్మ్ ప్రివెన్షన్ కోసం ఈ యాంటీవైరస్ను ఉపయోగిస్తారు సో ఇది యాంటీవైరల్ డ్రగ్ అనమాట ఎనివండి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అవర్స్ రీసెంట్గా దీన్ని వాడకాన్ని ఆఫ్రికన్ కాంటినెంట్లో ఇంప్రూవ్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది నెక్స్ట్ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ వాతావరణ సంస్థ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తుందండి ఎప్పుడు కూడా ఆ రిపోర్ట్ పేరు గ్లోబల్ యాన్యువల్ టు డికేడల్ క్లైమేట్ అప్డేట్స్ క్లైమేట్ వాతావరణం మీద అప్డేట్స్ ఇస్తుంది యాన్యువల్ నుంచి డిసెండ్ డెకేడల్ అంటే ఒక సంవత్సరాన్ని మిగతా పది సంవత్సరాలతో కంపారిజన్ చేస్తూ ఆ వాతావరణ పరిస్థితులని వేడి ఎలా పెరిగింది వీటన్నింటి మీద రిపోర్ట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది ఎవరు వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ పేరు గ్లోబల్ యాన్యువల్ టు డికేడల్ క్లైమేట్ అప్డేట్స్ అనే రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట అయితే మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ మనందరికీ తెలుసు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ట్వంటీ వన్ ప్యారిస్ ప్యాక్ట్ కానీ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ త్రీ క్యోటో ప్రోటోకాల్ కానీ వీటన్నిటిలో గ్లోబల్ యొక్క యావరేజ్ టెంపరేచర్స్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్తో పోల్చు కంపారిజన్ చేసినప్పుడు వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ టు టూ డిగ్రీస్ సెంటీగ్రేడ్ కన్నా ఇంక్రీజ్ అవ్వకూడదు ఎప్పుడుతో పోలిస్తే ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్తో పోలిస్తే సింపుల్గా చెప్పాలంటే గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్స్ అనేది ఇంక్రీజ్ కాకూడదండి ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్తో పోలిస్తే వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా పెరగకూడదు సపోజ్ ఇప్పుడు ముప్పై డిగ్రీలు ఉందనుకోండి యావరేజ్ టెంపరేచర్ మొత్తం గ్లోబ్ మొత్తం రెండు వేల కూడా అది ముప్పై రెండు డిగ్రీల కన్నా పెరగకూడదు అని అర్థం అనమాట సో అలాంటి టార్గెట్ పెట్టుకున్నప్పటికీ కూడా దాన్ని అచీవ్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నాం అని అర్థమవుతుంది సో గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీజ్ అవుతుంది సన్ రైస్ వస్తాయి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళడానికి అవకాశం లేదు రిఫ్లెక్ట్ బ్యాక్ ఇంటు స్పేస్ కావు దానికల కారణం ఏంటంటే ఇక్కడ గ్యాసెస్ అనేది ఎక్యుములేట్ అవటం గ్యాసెస్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవటం సో అది ముఖ్యమైన కారణంగా చెప్పుకోవచ్చు ఎనీవే అండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ యాజ్ వెల్ ఆస్ ఎన్వారన్మెంట్కి సంబంధించినటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది రీసెంట్గా ఒక డిసీజెస్ని టెన్ మంత్స్ ఎగో ఏం చేస్తుంది అంటే అండి హెల్త్ ఎమర్జెన్సీ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేసింది ఆ డిసీజ్ మనందరికీ తెలుసు మంకీ పాక్స్ ఎంపీఓఎక్స్ అంటారు దీన్ని ఒక పది నెలల క్రితం దీన్ని గ్లోబల్ హెల్త్ ఆ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చేస్తుంది అంటే అండి ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆ డిసీజ్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటిస్తుంది అది తీవ్రతరం అయ్యి ఆ డిసీజ్ అనేది ఆ జబ్బు అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అనుకోండి అప్పుడు దాన్ని పాండమిక్గా రికగ్నైజ్ చేస్తుంది పాండమిక్ ప్రపంచంలో ఎక్కువ మందికి సోకుతుంటే గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ అని అది ఇంకా క్రిటికల్ స్టేజ్కి వెళ్తే దాన్ని పాండమిక్గా వర్ణిస్తారనమాట ఈ రెండు ట్యాగ్లైన్స్ ఇచ్చేది ఎవరంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక టెన్ మంత్స్ బ్యాక్ మంకీ పాక్స్ ఎంపీఓఎక్స్ని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది అయితే రీసెంట్గా దాన్ని విత్డ్రా చేసుకుంది విత్డ్రా చేసిందంటే దీనివల్ల నష్టపోతున్న వాళ్ళు నష్టపోయే సొసైటీ చాలా తక్కువ అని అర్థం అనమాట అయితే ఇప్పుడు మంకీ పాక్స్ గురించి చూద్దాం పాక్స్ అనేది ఎంపీఓఎక్స్ అంటారు దీన్ని ఇట్ ఈజ్ ఏ వైరల్ డిసీజ్ ఇది వైరస్ వల్ల వస్తుందండి తర్వాత ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకంటే బ్లాడీ ఫ్లూయిడ్స్ బ్లాడీ బాడీ ఫ్లూయిడ్స్ అంటే బాడీ ఫ్లూయిడ్స్ అంటే ఏంటండి ఇప్పుడు సపోజ్ ఒకరు తుమ్మినప్పుడు దగ్గినప్పుడు వచ్చినటువంటి చిందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కానీ అవునా జలుబు నుంచి కానీ దగ్గు నుంచి కానీ డైరెక్ట్గా మనం పట్టుకున్నప్పుడు కానీ బ్లడ్ నుంచి కానీ సో ఇలా డైరెక్ట్గా బాడీ ఫ్లూయిడ్స్ ఏ ఉన్నాయో వీటి నుంచి లాలాజలం నుంచి కానీ ఒకళ్ళ నుంచి ఒకరికి పాక్స్ అనేది స్ప్రెడ్ అవుతుంది టెన్ మంత్స్ తర్వాత ఇప్పుడు దీన్ని రిట్రీవ్ చేయటం జరిగింది గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ రిస్క్ని ఓకేనండి దాదాపుగా ఐదు నుంచి ఇరవై ఒక్క రోజుల్లో దీని యొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు అంటే ఇది వ్యాపించిన తర్వాత ఐదు నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల్లో సారీ ఇరవై ఒక్క రోజుల్లో దీన్ని వ్యాపించడం అనేది మొదలవుతూ ఉంటుందన్నమాట సో ఇది సెల్ఫ్ లిమిటింగ్ అండ్ మీనింగ్ సిమ్టమ్స్ యూజువల్లీ గో అవే విత్ ఇన్ టూ ఆర్ త్రీ వీక్స్ టూ ఆర్ త్రీ వీక్స్లో దాదాపుగా తగ్గిపోతుందండి కొంతమందికి మాత్రమే ఇది లైఫ్ థ్రెట్నింగ్ డిసీజ్గా మారటానికి అవకాశం ఉంది పాక్స్ వచ్చిన వాళ్ళకి ఇలా ఒంటి నిండా దద్దులు రావటం మనం గమనిస్తూ ఉంటామండి సో ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించి మంకీ పాక్స్ని సో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ డిసీజెస్ లిస్ట్లో నుంచి రిమూవ్ చేయడం జరిగింది సో ఇది పాక్స్ మంకీపాక్స్ అండి పాక్స్ అనేది వైరల్ డిసీజ్ గుర్తుపెట్టుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీ హెల్త్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది సో అయితే మంకీ పాక్స్ గురించే కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం ఇది వైరల్ జునాటిక్ డిసీజ్ జునాటిక్ అంటే జంతువుల ద్వారా వచ్చేది అండ్ మనుషులకు వ్యాపించి చెందేది అనమాట అంటే యానిమల్స్ నుంచి డిసీజ్ అనేది హ్యూమెన్స్కి మానవులకి కనుక స్ప్రెడ్ అయితే దాన్ని జునాటిక్ డిసీజ్ అంటారు జునాటిక్ డిసీజ్ ఓకేనండి సో ఇప్పుడు మనకి కోవిడ్ నైన్టీన్ కోవిడ్ నైన్టీన్ అనేది కూడా జునాటిక్ డిసీజ్ ఎందుకు యానిమల్స్ నుంచి హ్యూమన్ బీయింగ్స్కి స్ప్రెడ్ అయింది ఈ వైరస్ అనేది సో అందుకని దీన్ని వైరల్ జునాటిక్ డిసీజ్ అంటారు తర్వాత ఇది ముఖ్యంగా మంకీస్ నుంచి వచ్చినట్టుగా ఐడెంటిఫై చేయడంతో దీన్ని మంకీ పాక్స్ అన్నారు ఇది ఎక్కువగా నైజీరియాని ప్రభావం చూపించిందని చెప్పుకోవచ్చు అయితే మొట్టమొదటిసారిగా ఇది కనిపించింది మాత్రం నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అనే దేశంలో కనిపించింది పంతొమ్మిది వందల డెబ్బైలో అదే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోనే పంతొమ్మిది వందల డెబ్బైలో హ్యూమెన్స్లో కూడా కనిపించింది ఫస్ట్ మంకీస్లో నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో కనిపించింది నైన్టీన్ సెవెంటీలో హ్యూమెన్స్ బీయింగ్స్లో కనిపించింది అనమాట అత్యధికంగా ఎఫెక్ట్ అయిన దేశం ఏంటి మంకీ పాక్స్ ద్వారా అంటే నైజీరియా సో టూ థౌజండ్ సెవెంటీన్లో నైజీరియాలో అవుట్ బ్రేక్ అనేది సో బేభత్సాన్ని సృష్టించిందని చెప్పుకోవచ్చు అనమాట సో ఎనివే తర్వాత వెస్టన్ సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీస్ ఎక్కువగా డిసీజెస్కు లోనవుతూ ఉంటాయండి అంటే నైజర్ కానీ తర్వాత ముఖ్యంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో డిఆర్సి కానీ ఇవన్నీ కూడా ఎందుకంటే నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఆర్ వ్యాక్సిన్ అవైలబుల్ సో యాక్చువల్గా మంకీ పాక్స్కి అనేది వ్యాక్సిన్ అనేది స్పెసిఫిక్ ట్రీట్మెంట్ కానీ వ్యాక్సిన్ కానీ అందుబాటు లేదు స్మాల్ పాక్స్ మనం ఆటలమ్మ అంటాం కదా ఈ స్మాల్ పాక్స్ ఏదైతే ఉందో దీనికి ఒక వ్యాక్సిన్ ఉందండి ఆ వ్యాక్సిన్ దీని మీద ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ పనిచేస్తుంది సో అంతేగాని దీనికి సపరేట్గా వ్యాక్సిన్ అయితే లేదు ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట సో దాదాపుగా చిన్న చిన్న స్పాట్స్ వస్తాయి బాడీ మీద ఆటలమ్మ మనకి దద్దురులాగా వస్తాయి అనమాట సో చికెన్ పాక్స్ లాగా సింపుల్గా చెప్పాలంటే చికెన్ పాక్స్ వచ్చినప్పుడు ఎలా అయితే చిన్న చిన్న దద్దులు వస్తాయో అలా వస్తాయి అనమాట సో చికెన్ పాక్స్ ఆటోమేటిక్గా అదే వెళ్ళిపోతుంది ఇది కూడా ఆటోమేటిక్గానే వెళ్ళిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంది డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల కానీ బ్లడ్ రక్తం ద్వారా కానీ బాడీ ఫ్లూయిడ్స్ వల్ల కానీ తర్వాత ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ని తినటం వల్ల కానీ కన్జ్యూమ్ చేయడం వల్ల కానీ వాటి మీట్ని కన్జ్యూమ్ చేయడం వల్ల కానీ ఇది ఎక్కువ రావడానికి అవకాశం ఉందన్నమాట హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా జరగడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి సో ఎనీవే ఒక ఒకళ్ళు తీసుకుంటే ఒక పది మందిని తీసుకుంటే ఒకళ్ళు చనిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంది బాక్స్ వచ్చిన వాళ్ళలో ఇన్నివంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ దిస్ ఈజ్ మంకీపాక్స్ అఫెర్స్ రీసెంట్గా ఒక ఇండియన్ సిటీ అడాప్ట్ చేసుకుందండి సో ఏం అడాప్ట్ చేసుకుంది లోకలైజేషన్ ఆఫ్ ది యూఎన్ మ్యాండేటెడ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే విచ్ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు అడాప్ ది లోకలైజేషన్ ఆఫ్ దుఎన్ మ్యాండేటెడ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని తెలుసు మనకి వన్ సెవెంటీన్ గోల్స్ వన్ సిక్స్టీ నైన్ టార్గెట్స్ ఉంటాయి ఓకేనా సో సెవెంటీన్ గోల్స్ వన్ సిక్స్టీ నైన్ టార్గెట్స్ ఉంటాయి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి అంటే ఎన్వాన్మెంట్ క్లీన్ క్లీన్గా ఉండాలి ఎకానమీ క్లీన్గా ఉండాలి సో ఇలా ఫ్యూచర్లో అభివృద్ధి చెందాలి అంటే ఇప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని రంగాల్లో కూడా అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అవుతుంది అలాంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శివరాంగ్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేశారు ఆ కార్యక్రమం పేరే ఎజెండా ఫర్ యాక్షన్స్ ఎజెండా అంటే మనం ఏదైతే ఎజెండాస్ తీసుకున్నామో వాటిని ఇంప్లిమెంట్ చేసి యాక్షన్ ఫామ్లోకి మార్చాలి సో సస్టైనబుల్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ భోపాల్ సో దట్ ఈస్ ది ట్యాగ్ లైన్ అనమాట సో ఎనీవే అండి భోపాల్లో ఈ మీటింగ్ జరిగింది సో మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ సో సస్టైనబుల్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ భోపాల్ ఎజెండా ఫర్ యాక్షన్ అనే ట్యాగ్ లైన్తో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని ప్రమోట్ చేయడం జరిగిందనమాట ఎనివ్వండి ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఈ రెట్రో ఫిట్మెంట్ అంటారండి ఈ రెట్రో ఫిట్మెంట్ ఈ రెట్టిరో సారీ రెట్రో ఫిట్మెంట్ ఈ రెట్రో ఫిట్మెంట్ అంటే ఏంటంటే అండి ఇప్పుడు ఒక కార్ ఉందండి ఇది పెట్రోల్తో డీజిల్తో నడుస్తుంది మన ఫ్యూచర్లో డీజిల్ రెండు వేల ఇరవై ఏడు తర్వాత డీజిల్ వాహనాలు కొంటమే తగ్గిపోతే ప్రొడ్యూస్ చేయడం కూడా ఇప్పుడు ఆల్రెడీ తగ్గిపోయింది ఓన్లీ పెట్రోల్ వెహికల్సే వస్తున్నాయి అయితే ఇప్పుడు చూడండి ఎలక్ట్రిక్ ఈ రెట్రో ఫిట్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక వెహికల్ ఉంది డీజిల్ వెహికల్ పా అయిపోయింది నాది ఈ డీజిల్ ఇంజన్ను తీసేసి ఎలక్ట్రిక్ ఇంజన్ను పెట్టి దీన్ని ఎలక్ట్రిక్ వెహికల్గా మార్చడాన్ని ఈ రెట్రో ఫిట్మెంట్ అంటారు ఇది ఈ రెట్రో ఫిట్మెంట్ అంటే సో దేందంటే ఇది ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సంబంధించిన వాడిది ఈ రెట్రో ఫిట్మెంట్ అంటే సింపుల్ సో అయిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏం టార్గెట్గా పెట్టుకుందంటే ఈ ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో రెండు వేల ముప్పై వచ్చినాటికి ప్రతి వంద వెహికల్స్లో ముప్పై వెహికల్స్ ప్రతి వంద వెహికల్స్లో ముప్పై వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్సే అయి ఉండాలన్నమాట అది టార్గెట్గా పెట్టింది ఇది ఈ రెట్రో ఫిట్మెంట్ అంటే ఇనివండి ఎన్వారాన్మెంట్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అండ్ ఫైనల్ కరెంట్ అఫైర్స్ ఫర్ దిస్ సెషన్ సో మనకి హార్నబిల్స్ ఉంటుందండి హార్నబిల్ హార్న్ బిల్ ఆఫ్ ఇండియా అంటారు ఇవి హార్నబిల్ హార్న్ చాలా రకాలు ఉన్నాయండి బౌ బ్రౌన్ అండి గ్రేట్ హార్నబిల్ అని రూఫోస్ నెక్డ్ హార్న్ బిల్ అని ఓరియంటెడ్ పైడ్ హార్న్ బిల్ అని మలబార్ అని తర్వాత నార్కొండం హార్న్ బిల్ అని తర్వాత బ్రదర్డ్ హార్బిల్ అని ఇండియన్ మలబార్ గ్రే హార్న్ బిల్ అని ఇలా హార్న్ బిల్స్ ఉంటాయండి ఈ హార్నబిల్స్ అనే పక్షిని సో ఏ తెగకు సంబంధించినటువంటి ఆదివాసీలు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అంటే వీటిని కాపాడుతూ ఉంటారు అంటే నైషీ ట్రైబ్ అండి నైషీ ట్రైబ్ ముఖ్యంగా పక్కా ట్రై పక్కే టైగర్ రిజర్వ్ ఉంది పక్కే టైగర్ రిజర్వ్ ఉంది ఇది ఎక్కడ ఉందంటే అరుణాచల్ ప్రదేశ్లో పక్కే టైగర్ రిజర్వ్ ఉందండి దానికి సమీప ప్రాంతంలో ఈ హార్నబిల్ నేషనల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అంటే హార్నబిల్ని కాపాడటం కోసం ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చారండి దాన్ని ప్రొటెక్ట్ హార్నబిల్ ప్రాజెక్ట్ అంటారు సో ప్రొటెక్ట్ హార్నబిల్ ప్రాజెక్ట్ అంటారు ఈ ప్రొటెక్ట్ హార్నబిల్ నెస్ట్ అడాప్షన్ ప్రోగ్రామ్ ద్వారా హార్నబిల్స్ని ప్రొటెక్ట్ చేసేటువంటి ప్రోగ్రామే ప్రొటెక్ట్ హార్నబుల్ ప్రాజెక్ట్ అనమాట సో ఇది నైషీ ట్రైబ్ దీంట్లో ఎక్కువగా మేజర్ రోల్ని ప్లే ప్లే చేస్తూ ఉంటారు సో ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంటే ఇది సో ఇక్కడతో ఈ మాడిల్ని కంక్లూడ్ చేస్తున్నాను నెక్స్ట్ మాడిల్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ హ్యావే నైస్ డే మేకి సంబంధించిన మోడల్స్ కూడా ఈ మంత్ లాస్ట్ మే మంత్ మే లాస్ట్ కల్లా కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోతాయి సో థ్యాంక్ యూ హ్యావీ నైస్ డే